మాటలు చెప్పడం వేరు, దాన్ని చేతల్లో చూపించడం వేరు. ఆ విషయంలో వేగంగా అంటే ఒక్కొక్క హామీ ఇచ్చేసి ఆ హామీ నెరవేర్చడానికి ఒక కమిటీ వేసి అదొక 3-4 ఏళ్ల పాటు టైం తీసుకుని ఈలోపుగా ప్రతిపక్షాలు క్వశ్చన్ చేసినప్పుడల్లా వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు రౌడీలు, లేకపోతే ఫ్యాక్షనిస్టులు, నేరస్తులు లాంటి మాటలతో కాలక్షేపం చేయకుండా వేగంగా నిర్ణయాలు ఆచరణలో పెట్టడం ద్వారా భవిష్యత్తులో ప్రజలకు భరోసా ఇవ్వడం అనేటువంటిది ప్రభుత్వాలు చేయాల్సిన పని. అది ప్రస్తుతం జగన్ సర్కార్ చేస్తుంది. ఆ విషయంలో అభినందించాలి. సరే, లోపాలు ఉంటాయి, తప్పులు ఉంటాయి, వాటిని అయ్యే ప్రస్తావించుకోవాలి. ఆ తప్పుని ఖచ్చితంగా ఎత్తి చూపెట్టాలి, అది పరిష్కరించుకునేటువంటి విధంగా చూడాలి. ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం ఆక్వా. ఈవేళ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 30-40% మంది ఆక్వా మీద ఆధారపడుతున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి, కృష్ణానది ఆధారిత పంటలు మ్యాక్సిమం పోయినాయి, గోదావరి ప్రాంతంలో కూడా కంటిన్యూగా పంటలు పండించడానికి అవకాశాలు తగ్గిపోతున్నాయి, ఇంకొక పక్కన రైతు కూలీల వ్యయం పెరిగిపోయింది. దీంతో దాదాపుగా క్రమంగా ఆక్వా మీద దేశంలో ప్రజలందరూ ఆసక్తి చూపెడతారు. అంటే అత్యధికంగా తెలుగు రాష్ట్రాల్లో, అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నారు. ఈవేళ భారతదేశంలోనే 2వ అతిపెద్దదైనటువంటి ఎక్స్పోర్టింగ్, ఆక్వా ఎక్స్పోర్ట్ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ నుండినే. అత్యధికంగా డిపెండ్ అవుతున్నది కూడా ఆంధ్రప్రదేశ్లోనే. అంత పెద్ద ఎత్తున రైతాంగం దీని మీద ఆధారపడుతున్నారు. అయితే ఇక్కడ ఆక్వా రైతుకి, మామూలు రైతుకి మధ్యన పెద్ద డిస్ప్యూట్ పెరిగిపోతుంది. ఈ విభేదాలు, వివాదాలు సృష్టించింది గత ప్రభుత్వమే. ఎందుకు అంటే ఆక్వా రైతులకు వచ్చేటప్పటికి ఒక ఎకరంలో ఆక్వాలు కట్టే కంటే కూడా 10-12 ఎకరాలు కడుతూ ఉంటారు, దానికి ఖర్చు కూడా అదే రేంజ్లో ఉంటుంది. వాళ్ళని చూస్తే మోతుబరి రైతుల లెక్కన మిగతా చిన్న సన్నకారు రైతులు వాళ్ళ మీద కోపగించుకుంటున్నారు. నీళ్లు కూడా ఎక్కువ వినియోగం అవసరం, ఇదైతే వాళ్ళు పద్దాక నీళ్ళు అవసరం ఉండదు, ఎంత తగ్గితే అంత చేయాల్సి ఉంటుంది. పంటలకు మళ్ళీ కంటిన్యూగా ఇవ్వాల్సినటువంటి నెసిట్ లేదు. అందుకని మొదట ఆక్వాకి నీళ్ళు ఇస్తే కనుక మామూలు రైతులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు, అమ్ముడుపోయారు అన్నటువంటి విమర్శ చేస్తుంటారు. ఆక్వా వాళ్ళు కూడా రైతులే. ఇంకోటి నష్టపోతే, ఒక్క పంట నష్టపోయిందంటే వాళ్ళు మళ్ళీ ఆస్తులను అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి దశలో కష్టపడి ఎదుగుతున్నటువంటి ఆక్వా రైతులు వీళ్ళు పన్నులు కడుతున్నారు. ఇంకోటి ఈ నీటి తీరువ పరంగా చూస్తే మామూలు రైతు 10 రూపాయలు ఇస్తే వీళ్ళు 500 రూపాయలు ఇస్తున్నారు. ఆ స్థాయిలో వీళ్ళు ఆదాయం తెచ్చిపెడుతున్నారు, విదేశీ మారక ద్రవ్యం కూడా తెచ్చిపెడుతున్నారు. అన్ని రకాలుగా వీళ్ళు కూడా ఆంధ్రాలో అత్యంత అవసరం. బట్ ఆయా రంగాన్ని మాత్రం పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో కనబడుతూ వచ్చింది. వాళ్ళకి అనేక రకాలైనటువంటి సంక్షోభాలు ఫేస్ చేశారు. ఇలాంటి ఆక్వా రైతులకి నేను పవర్లోకి వస్తే 1.5 రూపాయలకే పవర్ ఇస్తానన్నటువంటిది జగన్ చెప్పింది. అది తాజాగా జియో రిలీజ్ అయింది. ఇది శుభ పరిణామం. అయితే ఇక్కడ మళ్ళీ విద్యుత్ సంస్థని నష్టపరచకుండా ఆ డబ్బులు రీఎంబర్స్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద. లేకపోతే రేపొద్దున సబ్సిడీలన్నీనేమో విద్యుత్ శాఖ ఖాతాలో అవన్నీ అప్పుల కిందకి మార్చేసి ఆ అప్పుల్ని తీసుకొచ్చి చివరికి కట్టండి అని మిగతా జనాలను ఎత్తిన రుద్దేసేటువంటి పరిస్థితి. ఏది మన బిల్లుల్లో ఏదో తగ్గిపోయిన అమౌంట్ అంటూ కనిపించిన అమౌంట్ అనేటువంటి వంకతో విద్యుత్ బిల్లుల్లో యాడ్ చేసి మామూలు జనాలను ఎత్తిన రుద్దుతూ వస్తున్నాయి ప్రభుత్వాలు. దాని నుంచి బయటపడేసి ప్రజల మీద ఈ డబ్బులు రుద్దకుండా సేమ్ టైం ఆక్వా రైతులకి మాత్రం ఈ పనిని చేయడం చేస్తే, పూర్తిగా ఆచరణలోకి తీసుకుని వస్తే చాలా మంచి పరిణామం, రైతాంగానికి కొంతమేర ఉపశమనం అవుతుంది.